డాలర్ సేద్యంగా పేరుగాంచిన ఆక్వారంగం ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. గోడ పట్టించుకోకుంటే ఏకంగా శాసనసభను ముట్టడిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించే దశకు చేరింది సంక్షోభం. పంట విరామం ప్రకటించడమే సరైనమని ఆక్వా రైతులు నిర్వేదం చెందుతున్నారు. ఇటీవల పాలకొల్లులో ఆక్వా రైతు ఘోష పేరిట వేల మంది రైతులు ప్రదర్శన నిర్వహించడం ఆక్వా రైతుల బాధలకు ఓ ఉదాహరణ. వ్యాధులు, ఆశించిన స్థాయిలో లేని ధరలు, అందని కరెంటు సబ్సిడీ ఆక్వా రైతుల నడ్డి విరిచింది. ఫలితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది దిక్కుతోచని పరిస్థితుల్లో చేపల చెరువులను ఎండగడుతున్నారు. ఇంత తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా జగన్ సర్కారు నుంచి ఏ కోసానా భరోసానే దక్కడం లేదు. ధరల పతనంతో కోట్లలో ఆక్వా సాగుదారులు నష్టపోతున్నా దానా సహా ఉత్పత్తిపై మరింత భారాన్ని మోపుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది? జగన్ సర్కార్ ఆక్వా రైతుల విషయంలో చెప్పిందేంటి, చేస్తోందేంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరుగాంచింది. ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరుగుతుండటంతో అలా పిలిచేవారు. అదే పేరును ఆక్వా రంగం కూడా ఆక్రమించింది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టే అద్భుతమైన రంగమిది. అలాంటి ఆక్వా ఎగుమతులు ఏపీ నుంచే 70% వరకు జరుగుతాయి. రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది ఆక్వా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న సముద్రతీర జిల్లాలన్నీ ఆక్వా సాగు చేస్తున్నాయి. ఇక్కడి చేపలు, రొయ్యలు, పీతలు దేశీయంగానే కాక విదేశాలకు కూడా ఎగుమతవుతుంటాయి. 4.5 ఏళ్ల క్రితం వరకు రాష్ట రైతులు రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి మీసం మెలేశారు. ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించి విదేశీ మారక ద్రవ్యం రాబట్టారు. అయితే అదంతా గతం. ఇప్పుడు అదే రైతులు అప్పుల వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. 4.5 ఏళ్లుగా రాష్ట ప్రభుత్వం మద్దతు ధరను తగ్గిస్తూ వచ్చింది. దీన్ని అందరికీ అమలు చేయటం మానేసింది. విద్యుత్తు రాయితీలను ఎత్తేసింది. ట్రూప్ పేరుతో కరెంటు షాక్ ఇస్తోంది. చివరకు ఆక్వా రైతును పంట విరామం దిశగా ముందడుగు వేసేలా చేస్తోంది. ప్రధానంగా ఆక్వా రైతులు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఇన్కంగా ఒకనాడు ఉండే పరిస్థితి ఈరోజు పూర్తి అధ్వానమైన పరిస్థితికి రైతు వెళ్లిపోయాడండి. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే సీడ్ క్వాలిటీ లేకపోవడం. సీడ్ క్వాలిటీ లేకపోవడం అంటే ఇండియన్ బ్రూడ్ స్టాక్ అనేది పూర్తి స్థాయిలో వనామీకి లేదండి. బయట నుండే వచ్చే బ్రూడ్ స్టాక్ అది ఎలా చెక్ చేస్తుందో, ట్రస్ట్ అయ్యి వస్తుందా లేకపోతే మంచి చెడ్డ మనకు తెలియట్లేదు. ఇక్కడికి వచ్చాక రకరకాల సీడ్స్ రావడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మెడిసిన్ రెండో రంగం. మెడిసిన్ ప్రతిదీ కూడా గతంకి ఇప్పటికి పోల్చుకుంటే 50% రేట్లు పెరిగిపోయాయి. అలాగే మేత కూడా మినిమం 30% రేట్లు పెరిగిపోయాయి. మరి ఆక్వా పండించే రైతు మెటీరియల్ మాత్రం జీరో, కిందకి పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఎలా బతుకుతాడు సార్? ప్రస్తుతం చేపల చెరువుల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య వైరస్ల తాకిడి. దీంతో టైగర్ రొయ్యల పెంపకం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టైగర్ రొయ్యలకు విబ్రియోసిన్, వైట్ స్పాట్ వైరస్లు సోకుతున్నాయి. చేతికందొచ్చిన పంట వైరస్ బారిన పడటంతో కంటి మీద కునుకు లేకుండా రైతులు ఉన్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఒక్కరోజులో లక్షల్లో నష్టాలు చూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వనామి కిలో సాగుకు 270 రూపాయల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్లో మాత్రం 100 కౌంట్ ధర 215 రూపాయలుగా ఉంది. దీని కారణంగా రైతు 55 రూపాయల వరకు నష్టపోతున్నాడు. నష్టాలను పూడ్చుకుందామని టైగర్ రొయ్యల సాగు చేస్తే వైరస్లతో మరింత నష్టాల్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అనుకూలమైన వనామీని వదిలి టైగర్ వైపు మళ్లేందుకు ప్రధానంగా ఎగుమతిదారులే కారకులని, వీరంతా సిండికేట్గా ఏర్పడి నిలువునా రైతుల్ని ముంచుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆక్వా రైతు ఎకరాలకు ఎకరాలు నష్టపోతున్నారు. రొయ్యకు ధరలేదు, ఎగుమతులు తగ్గిపోయాయి. సాగు చేద్దామంటే అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ రైతును కదిలించినా ఇవే బాధలు. కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అప్పులతో మునిగిపోయామనే ఆవేదనలే. చిన్న రైతులు పూర్తిగా చితికిపోయారు. ఆంధ్రప్రదేశ్ను రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన మన రైతు 2020 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆక్వా రైతును ఆదుకుంటామని, రొయ్యకు మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామని ఎన్నికల ముందు ఎక్కడా లేని ప్రేమ వలకబోసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు సరికదా, మరింత కష్టాల్లోకి నెట్టేశారు. రాయితీపై విద్యుత్తు సరఫరా చేస్తామని ఆశపెట్టి కొందరికే పరిమితం చేశారు. ఈక్వడారతో పోటీ వల్ల రొయ్య రైతు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వ పరంగా ఊరట కల్పించే చర్యలు కూడా తీసుకోలేదు.
కృష్ణా ఉమ్మడి పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో రొయ్యల రైతులు సాగు అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ముఖ్యంగా ఈ ఆక్వా రంగానికి సంబంధించి అటు ట్రేడర్ల నుంచి మేతల కంపెనీల వాళ్ళకు సిండికేట్ గా మారి ఏదైతే ప్రొడక్ట్ ఎక్కువన చోట రేట్లు తగ్గించడం ప్రొడక్ట్ తక్కువనప్పుడు రేట్లు పెంచి మళ్ళీ రైతులకు ఆకర్షించడం లాంటి ప్రయోగాలు చేస్తూ పూర్తిగా ఈ రంగాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. దీని మీద ప్రభుత్వం అప్సరా పేరు మీద కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించినా వాస్తవ రూపంలో అది ఏమాత్రం రైతుకు ఉపయోగపడేలా లేదు. ఈ దీని మూలంగా ప్రతి రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉండి ఏకో రంగం యొక్క ఉత్పత్తి సుమారు 50% పడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. దీన్ని అధిగమించాలంటే కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రధానమైనటువంటి కరెంటు బిల్లు విషయంలో మరింత శ్రద్ధ వహించి పైకి రూపాయలని చెప్తున్నా కూడా ట్రూప్ ఛార్జెస్ లేకపోతే లోడ్ ఛార్జెస్ పేరుతో సుమారు 4 రూపాయల వరకు రైతుకి బిల్లు అవుతుంది. దీన్ని ఇది పెద్ద పెనుభారంగా మారింది. క్లైమేట్ చేంజ్ వస్తుంది. చేంజ్ అంటే ఇప్పుడు చెరువులో పేచి అప్ అండ్ డౌన్ నడుస్తుంది. పేచి అప్ అండ్ డౌన్ నడిస్తే రోగికి ప్రాణవాయువు అనేది కొంచెం రకరకాలుగా ప్రాబ్లంలు వచ్చి పిల్ల ప్రాబ్లం వచ్చి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే చెరువు పట్టాల్సింది. అది పట్టకపోతే ఏం జరుగుతుంది, లోపల తినేస్తుంది, పడిపోతాయి, రూపాయి రాల్సింది రైతుకి. ఆ విధంగా పట్టడానికి ఒకేసారి వచ్చేటప్పటికి కంపెనీ వాళ్ళందరూ ఒక యూనియన్ కంపెనీ సరిచెక్కుపోతుంది కదా అని చెప్పేసి రేట్లు టకటక 50 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అట్ట పడేసేస్తారు. పెంచేటప్పుడు 5 రూపాయలు అటు 2 రూపాయలు 5 రూపాయలు అలా పెంచుతున్నారు. అంటే వాళ్ళకి ఆ విధంగా లాభం, ఈ విధంగా లాభం మాకేం అర్థం కాలేదు. కనుక రైతులు కొంచెం కనిపెట్టవలసింది, ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెబుతున్నాము. 100 కౌంట్ రొయ్య కిలో ఉత్పత్తి చేయాలంటే అన్ని ఖర్చులు కలిపి 275 రూపాయల వరకు అవుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్ ధర 210 నుంచి 215 రూపాయలే. 30 కౌంట్ రొయ్య ధర 370 రూపాయలు మాత్రమే. కనీసం 500 రూపాయలైనా ఉంటేనే రైతుకు గిట్టుబాటు అయ్యేది. రైతుకు అవసరమైనప్పుడు రొయ్యలు అమ్ముతామంటే మరింత తక్కువ కడిగే పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో 3 పంటలు వేస్తే సరిగ్గా చేతికి వచ్చేది 1 పంట మాత్రమే. మార్కెట్కు ఒకేసారి పంట వచ్చినప్పుడు సిండికేట్గా ఏర్పడి మరింత తగ్గిస్తున్నారనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత పంట కాలంలో వచ్చిన నష్టం ఈ పంటలో పూడ్చుకోవచ్చని ఆశలు పెంచుకుని రైతులు సాగు చేస్తుంటారు. కానీ ఎప్పటికప్పుడు ధరలో కోత పడుతూనే ఉంది. అటు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా రైతులు భావిస్తున్నారు. రొయ్యల దాణ మందుల ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వ నియంత్రణ కొరవడింది. రొయ్యకు మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామన్న జగన్ హామీ నేటికీ నెరవేరటం లేదు. కరెంటుది బాగా ఇబ్బందిగా ఉందండి మాకు. ఇదివరకు 2 రూపాయలతోటి మాకు అన్ని పనులు అయిపోయేది, ఇవాళ 7 రూపాయల చిల్లర వస్తుంది. మెయిన్ క్రాప్ చేయాలంటేనే కరెంటుదే మాకు సమస్యగా ఉంది. మానుకోవటమా వేయటం అనేది అది అయిపోయి కొంచెం ధైర్యం చేసి మాకు వేరే పనులు ఏం లేక దీన్ని అలవాటు ఇదైతే మాకు తెలిసింది కాబట్టి చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ కాడికి వచ్చేటప్పటికి కొంచెం వాతావరణంలో ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు పంట వచ్చిన రైతుల్ని ఒక చెరువు అన్నవాడు 4 చెరువులు పట్టాల్సి వచ్చేటప్పుడు సప్పున ఆ రోజే 50 రూపాయలు తగ్గిపోతుంది. ఈ విధంగా మార్కెట్ తగ్గి ఈ కరెంటు తగ్గి మాకు చాలా కష్టంగా ఉంది. బేసిక్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు 1.5 రూపాయల కరెంట్ అన్నారు, 1.5 రూపాయల మళ్ళీ ఛార్జెస్ అన్నీ కలిపి 2 రూపాయలు వేస్తున్నారు. ఈ 2 రూపాయలు కూడా మళ్ళీ గత సంవత్సరం నుంచి 2 రూపాయలు కాస్త బ్యాక్ ఛార్జెస్ అని చెప్పి ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పి డీజిలు మామూలుగా ఛార్జెస్ అని చెప్పి మా దగ్గర దాదాపు 4 రూపాయలు 4.60 రూపాయలు దాకా కూడా పడుతుంది. కరెంటు వోల్టేజ్ ప్రాబ్లం వల్ల మా కాడ కెపాసిటీ నిలబడలేదు. కెపాసిటీ ఎప్పుడైతే నిలబడదో ఆటోమేటిక్గా ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ పెట్టి అది ఇంకొక ఎంత పర్సంటేజ్ తగ్గితే ఫ్యాక్టర్ 1కి తగ్గినప్పుడల్లా మా మీద 20% 30% వేసేసరికి 6 రూపాయలు కూడా కరెంటు బిల్ కడుతున్నాము. పేరుకి ఏదో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే ఎలక్ట్రికల్ బిల్ తప్ప ఉపయోగం లేకుండా పోతుంది సార్. ఒక 2 నెలలు సబ్సిడీ ఇస్తే 3 నెలలకి రెవెన్యూలు అంటారు సార్. 3 నెల రెవెన్యూలు అంటే 4 నెల ఏంటంటే ఏదో ఒక ఏసీడీ బిల్లు ఏదో ఒకటి ఇలా ఏదో ప్రతి నెల ఏదో ఒక రకంగా ఛార్జీలు పెంచుకుంటూ ముందుకు పోవడమే కానీ రైతుకి ఉపయోగకరం లేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఒక ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు 6 రూపాయలకు అందించేవారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక యూనిట్ విద్యుత్తు 3.85 రూపాయలకు అందించారు. అనంతరం రైతుల విన్నపం మేరకు 2017లో దానిని మరింత తగ్గించి యూనిట్ విద్యుత్తు 2 రూపాయలకే సరఫరా చేశారు. ఆక్వా రైతులకు మరింత లాభం చేకూరేలా అదనపు ఛార్జీలు తొలగించి ఉచిత ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా యూనిట్ విద్యుత్తును 4 రూపాయలకు పెంచేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఆక్వా జోన్లను ప్రకటించి 5 ఎకరాల లోపు వారికే యూనిట్ విద్యుత్తు 1.50 రూపాయలకు అందిస్తున్నారు. ఆ తర్వాత 10 ఎకరాల వరకు సడలించి పలు నిబంధనలు పెట్టారు. దీంతో చాలా మంది రైతులు సబ్సిడీ విద్యుత్తును కోల్పోయి అదనపు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3.5 ఎకరాల చేపల చెరువుకు మోటారు ఆడించకుండానే 3000 రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. సాధారణంగా అయితే ఇది 700 రూపాయలు వస్తుంది. 11 ఎకరాల చెరువుకు గతంలో 25000 వచ్చే బిల్లు ఇప్పుడు రాయితీ పోను 80000 కడుతున్నారు. ట్రూ అప్ పేరుతో బాదుడు విపరీతంగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022-23 సంవత్సరం నుంచి రాయితీకి కోత పెట్టారు. కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తూ రైతులకు లక్షలాది రూపాయలు లాభాలు వస్తూ ఉండడంతో చాలా మంది లాభాలను ప్రత్యక్షంగా చూడటంతో అనేక మంది ఈ రంగం వైపు మొగ్గు చూపారు. కొన్ని గ్రామాల్లో వ్యవసాయం చేపల చెరువులు బదులు కేవలం రొయ్యలు సాగు చేసేవారు. కానీ రొయ్యల ధరలు పతనమవుతూ ఉండటం, వైరస్ తాకిడి, సీడ్ నాణ్యత లేకపోవడం, ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 135000 ఎకరాలలో ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 70000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. గతంలో ప్రారంభించిన 30000 ఎకరాల్లో మాత్రమే ఇప్పుడు సాగు జరుగుతోంది తప్ప కొత్తగా ఎవరూ సాగుకు ముందుకు రావటం లేదు. ఈ సమస్యల సుడిగుండంతో రాష్ట్రంలో ఏటికేడు ఆక్వా సాగు తగ్గిపోతోంది. మొత్తం సాగు విస్తీర్ణంలో 20% మేర తగ్గినట్లు అంచనా. కొందరు సగం రొయ్య సగం చేపలు వేస్తున్నారు. రైతులకు ఉత్పత్తి వ్యయం ఏటికేడు పెరుగుతోంది. దాణా ధరలు సగటున 35% పైగా పెరిగాయి. కిలో మేత ధర 90 రూపాయలకు పైగా చేరింది. రైతులు తమకు అవసరమైన రొయ్యల దాణా ఇతర ఉత్పత్తుల్ని స్థానికంగా ఉండే వ్యాపారుల నుంచి అరువుకు తీసుకుంటున్నారు. రొయ్య అమ్మకం తర్వాత సొమ్ము జమ చేసేవారు. 2 ఏళ్లుగా పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. 2-3 పంటలకు కూడా తీర్చలేకపోతున్నారు. దీంతో అరువు ఇవ్వలేమంటూ వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. గతేడాది నుంచి చాలా చోట్ల సరఫరా నిలిపేశారు. దీంతో చిన్న రైతులు సాగు చేయలేక చెరువుల్ని ఎండగట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మొత్తంగా ఆక్వా రంగాన్నే అస్తవ్యస్తంగా తయారు చేసిందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆక్వా సాగు సందిగ్ధంలో పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.